ఈ వీడియోలో 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ అయిన సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయి, ఇవి పంటలకు ఎలా ఉపయోగపడతాయి, దీన్ని ఏ పంటల్లో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, దీని ధర ఎంత అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనగా ఇది సముద్రంలో పెరిగే ఒక గడ్డి. ఈ గడ్డిలో చాలా వరకు మొక్కలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ చాలా వరకు పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలను చూసినట్లయితే కార్బోహైడ్రేట్స్, మినరల్స్, అలాగే సైటోకినిన్స్, ఆక్సిన్స్, బీటెయిన్స్, అలిగోసాచరైట్స్, అమినో యాసిడ్స్ మరియు ప్రోటీన్స్తో పాటుగా సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, బోరాన్, ఐరన్, జింక్, మ్యాంగనీస్, కాపర్ దీనిలో మనకు అందుబాటులో ఉంటాయి. ఈ పోషకాలను మొక్కలు తీసుకొని ఏపుగా పెరుగుతాయి. అలాగే సీవీడ్ మొక్కల వేరు వ్యవస్థని బలంగా రావడానికి తోడ్పడుతుంది. సీవీడ్ యూస్ చేసిన పంటల్లో మొక్కల ఆకులలో క్లోరోఫిల్ ఉత్పత్తి పెరిగి కిరణజన్య సంయోజక క్రియ బాగా జరిగి మొక్కల ఆకులు మృదువుగా పచ్చగా వస్తాయి. అలాగే మొక్కలలో చిగురు ఎక్కువగా రావడం, కొమ్మలు ఎక్కువగా రావడం, పూతాకాత పంటల్లో ఎక్కువగా రావడానికి, అలాగే వచ్చిన పూతాకాత రాలిపోకుండా ఉండడానికి, వరిలో అయితే దుబ్బు వేసే సమయంలో దుబ్బు ఎక్కువగా రావడానికి, పిలకల సంఖ్య పెరగడానికి, అన్ని పంటల్లో మొక్కల పెరుగుదలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది మొక్కలలో ట్రాన్స్పిరేషన్ని తగ్గిస్తుంది. అంటే వాతావరణంలో మార్పుల వల్ల కానీ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలలో ఉండే నీరు ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోకుండా ఇది కాపాడుతుంది. అలాగే మొక్కకు శక్తిని ఇస్తుంది, మొక్కలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని ఏ పంటల్లో వాడాలో చూద్దాం. దీన్ని మనం వరి, మిరప, పత్తి, చెరకు, సోయాబీన్, టమాటా, ఆయిల్ ఫామ్స్, పండ్ల తోటల్లో మొదలైన అన్ని రకాల ప్రధాన పంటల్లో, కూరగాయల పంటల్లో, ఆకుకూర పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి దీన్ని అన్ని పంటల్లో వాడుకోవచ్చు. దీన్ని పంట ప్రారంభ దశ నుండి వాడిన పంటల్లో వాడని పంటలతో చూస్తే చాలా వరకు పూతాకాత ఎక్కువగా రావడం, దిగుబడి పెరగడం కనిపిస్తుంది. దీన్ని మనం దుక్కి సమయంలో 1 ఎకరానికి 2 కేజీల సీవీడ్ని భూమిలో వేసుకోవాలి. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మనకు 1 కేజీ ప్యాకెట్గా అందుబాటులో ఉంది. ఇది మనకు పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ను మనం భూమికి అందించాల్సి ఉంటుంది. దీన్ని డ్రిప్ ద్వారా కానీ లేదా నీటి కాలువల్లో వదులుకోవడం కానీ, లేదా దీన్ని భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మట్టిలో కలిపి చల్లుకోవచ్చు. మనం దీన్ని ఇతర ఎరువులతో కలిపి చల్లాలి అనుకుంటే ముందుగా మట్టిలో కలుపుకొని తర్వాత ఎరువులతో మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. డ్రిప్ ద్వారా అయితే 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1 కేజీ సీవీడ్ని కలిపి డ్రిప్లో వదులుకోవచ్చు. మట్టిలో కలిపి చల్లాలి అనుకుంటే 1 కేజీ ఎకరానికి వాడుకోవచ్చు. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ని మనం ఏ పద్ధతుల ద్వారా అయినా సరే భూమికి అందించవచ్చు. ఇది భూమిలో ఉండే మంచి బ్యాక్టీరియాలను పెంచి నేలను సారవంతంగా ఉంచుతుంది. అలాగే వేర్లు భూమిలో ఉన్న పోషకాలను తీసుకొని పరిస్థితుల్లో ఈ సీవీడ్ పోషకాలను మొక్క వేర్లకు అందించడంలో సహాయపడుతుంది. ఈ సీవీడ్ మనకు 1 కేజీ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంది. 1 కేజీ సీవీడ్ ధర మార్కెట్లో 300 రూపాయల వరకు ఉంటుంది. ఇది బయట మనకు ఫర్టిలైజర్ షాప్లలో దొరకదు. ఇది కావాలి అనుకునే రైతులు ఎవరు ఉన్నా ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.